ఏం చేస్తున్నారు అప్పుడు కొట్టుబే అది చర్రా లేకుండా ఎంత కొట్టినా విడిపోతున్నా నా కొడుకులు కొడితే ఏం తమ్మి మళ్ళీ కొడితే ఏం తమ్మి తోలు తీస్తా బిడ్డ నేనేమను తమ్మి నిన్ను నేను ఎవరో తెలుసా అన్న తెలియదండి బాయ్ నన్ను దొల్లి తిరిగితమ్మి పైసలే కదా ఇస్తా నీ తనుండి ఒకటి నా తనుండి తమ్మి పడు తీసుకో అన్న వస్తా ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు మల్లెపూ లాంటి మనసుంటే చాలు మొల్లె పువ్వో మొగలి పువ్వో ప్రొఫైల్ లో ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా ఏముంది నువ్వు నోరు అమ్మాయిలంటే అంతే వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల్లో వెయిట్ చేసాం అనుకో ఆ తర్వాత మనం ఎన్ని ఎదవేశాలు వేసినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు పక్కడా ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య పడిందా లేదా అన్నది పాయింట్ చూసావా బాగా తేడా ఉన్నావురా నేను కాదు నువ్వు తేడా చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్ని లైన్ అయ్యాలనిపించట్లేదా నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని నాకు కావాల్సిన పీసు కదరా అమ్మాయి అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలి గాల్లో రాశి తరం పాట వినపడాలి ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది అరే ఫోన్ రింగ్ అవుతుందిరా హలో అతిథులారా భ్రష్టులారా బదా సర్ప దష్టులారా ఈ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వీడు వంద వీడు ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు ఇక మనుషుల్లో నాలుగు రకాలు మొదటిది టైం ఉండి మనీ లేని వాళ్ళు అంటే టైప్ అనమాట ఇక రెండో రకం డబ్బుండి టైం లేని వాళ్ళు నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు గంటల కొద్ది టైమ్ కోట్ల కొద్ది డబ్బు పుష్కలంగా ఉంటాయి దాన్ని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అదేంటో మీకు చెప్పమంటారా మేము వద్దంటే వదులుతావా చెప్పు ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి అలాగే మరో ముగ్గురిని ఈ స్కీమ్లో జాయిన్ చేయించండి వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది వాళ్ళు కూడా తలవ ముగ్గురిని జాయిన్ చేస్తారు వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే 1,000,000 నుంచి లక్షలు లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారు వద్దు సార్ మొత్తం అర్థమైంది మమ్మల్ని వదిలేండి సార్ నాకు జ్వరం వచ్చినట్టుంది అలాగే పరిగెత్తుకు వెళ్ళండి 10,000 తిరిగి రండి మీ జీవితాలు మార్చేస్తా రైతు బజార్ అంతా ఇంట్లో ఉందిరా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి ఎవరు పుట్టారు దేపకు ఫీజు కొట్టేసినట్టుంది నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు నొప్పుతున్నావు రోజు లోపల చచ్చిపోతున్నారు వాళ్ళని హింస తట్టుకోలేక అదేంటి అల్లుడు బయట వాళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు పో నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా ఏంటి జాయిన్ అయ్యింది చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి కావాలంటే ఈ తగులుకో ఆ ఇదిగో సీను స్కీము గీము అన్న అంటే మొహం పగిలిపోతామనుకున్నాము ఏంట్రా ముగ్గురు ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా భూమి జాయిన్ ఎత్తులేవు
పెడే రంగురంగు సొక్కలు వేసుకుని నువ్వు పెడే. ఏంటి మా అయ్య అడుగుతున్నారు? ఏం లేదురా, బాగోగులు బాధేసుకుంటామా? అరే నాన్న, ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది, ఈ కరెంట్ బిల్ కాస్త కట్టేరా. అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అన్న తర్వాత డెడికేషన్ సిన్సియారిటీ ఉండాలి కదా. ఏముందిరా పీసు, ఒక్కసారి అలా ముట్టుకొని చచ్చిపోవచ్చు. అసలు వీటి తెలిసే వరకు దిగొద్దు మేడం. అవసరమైతే బిళ్ళమే బిళ్ళ, బిళ్ళమే బిళ్ళ, ఎన్ని రూపాయలు బిళ్ళ నేను ఇస్తాను మేడం. అయిపోతే బాబు రూపాయి, అమ్మ రూపాయి, పాపా రూపాయి. ఆ పీస్ రూపాయి ఇస్తాను, నీకేనా రూపాయి? అది పీస్ కాదురా అమ్మాయి. ఆ అమ్మాయి అయినా పీస్ అయినా అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట? నీ టైం బాగుందరా, వెళ్ళి మాట్లాడు. వెళ్ళి మాట్లాడరా, అది ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా? అరే పండ్రగా, నువ్వు ఇక్కడ ఉండగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్న జరుగుద్దంటరా? అయినా పీసుని అమ్మాయి ఫస్ట్ ఇంప్రెషన్ చేద్దాం కదరా. నేను చూసుకుంటా. నోర్మల్. ఏమండి ఇక్కడ వెయింగ్ మిషన్ మీద? సీక్రెట్ జోకర్ రా. ఒక అమ్మా అబ్బాకు పుట్టినట్లు ఎవరు అవన్నీ? కనెక్షన్ లేదురా. నేను డ్రాప్. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా కాదు, బరాగ్గా ఉన్నాడు. ఏంటి మ్యాటరు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని చూశానురా. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను, యాజ్ టీజ్ అలాగే ఉందిరా. ఆ అమ్మాయి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆడతనానికి అసలు అడ్రస్ రా. ఇంతకీ తను ఇంత అడ్రస్ తీసుకున్నావా? తీసుకుందాం అనుకున్నా, ఈ లోపు ఆ ఫండర్గా వచ్చి చేడదొబ్బాడు. రోజులు యాజ్ యూజువల్గా గడుస్తున్నాయి. తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఒక చిన్న టెన్షన్, ఏదో తెలియని కంగారు. కొన్ని రోజుల తర్వాత